హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ అనుకున్న దాంట్లో విజయం సాధిస్తూ ఉండాలంటే లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా 6 అలవాట్లు మార్చుకోగలిగితే దేనినైనా సాధించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. రైట్, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనసంతా శరీరం మీదే ఉంటుంది. కాబట్టి దేనినైనా సాధించాలంటే దానికి అనారోగ్యం అడ్డు కాకుండా చూసుకోవాలి. దీనికోసం సరైన డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇక రెండోది, ఒత్తిడి లేకుండా. రోజువారి జీవితంలో ఒత్తిడి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కారణం వల్ల ఒత్తిడి వస్తుందో గమనించి వాటిని సరిచేసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేని మీదైనా ఫోకస్ కుదురుతుంది. ఇక మూడో విషయం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీనిని మెరుగుపరుచుకోవడం కోసం మీ మనసులోని భావాలను ఒక డైరీలో రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా రాయడం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ తగ్గిపోయి తద్వారా జీవితంపై క్లారిటీ వస్తుంది. మీకు ఏమి కావాలో స్పష్టత వస్తుంది. ఇక నాలుగో విషయం ఏమిటంటే బుక్ రీడింగ్. కొత్త విషయాలు నేర్చుకుంటూ కొత్త ఆలోచన విధానాలను అలవర్చుకోకపోతే జీవితంలో ఉన్న చోటే ఉండిపోతాం. కాబట్టి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ఇక ఐదో విషయం ఏమిటంటే గ్రాటిట్యూడ్. లైఫ్ ఎప్పుడు హ్యాపీగా సాగిపోవాలంటే మీకున్న వాటి పట్ల థ్యాంక్ఫుల్గా ఉండాలి. అప్పుడే కోరికలు తగ్గి పాజిటివిటీ పెరుగుతుంది. తద్వారా ప్రశాంతత మనలో అలవాటు పడుతుంది. దీని ద్వారా మనం ఏదైనా సాధించాలనే గ్రాటిట్యూడ్ పెరుగుతుంది. సమయపాలన. చిట్టచివరదైన సమయపాలన చాలా ముఖ్యం. ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి సమయపాలన చాలా అవసరం. కాబట్టి మీ లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ను పెట్టుకొని దానిని పాటించడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతాం. ఈ 6 అలవాట్లు మీ లైఫ్ స్టైల్ని మార్చవచ్చు. దానికోసం మీరు ఈ 6 అలవాట్లను పాటించడం ద్వారా జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ అనుకున్నవన్నీ సాధిస్తూ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ ముందుకు సాగిపోతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.